హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఈరోజు మార్చ్ ఫోర్టీన్త్ అప్డేట్స్ అయితే చూస్తున్నాము తెలంగాణ హకింపేట్లోని స్పోర్ట్స్ స్కూల్ నుండి ఆర్మీ ర్యాలీకి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాము ఈరోజు వచ్చేసి ఆర్మీకి సంబంధించిన జీడి అండ్ ట్రేడ్మెన్ రెండు ట్రేడ్లకు సంబంధించిన రన్నింగ్ అయితే జరిగింది సో ఫస్ట్ ఎవరికంటే మహబూబాబాద్ డిస్టిక్కి సంబంధించిన క్యాండిడేట్స్ జీడీ క్యాండిడేట్స్ ఫస్ట్ వాళ్ళకి రన్నింగ్ పెట్టడం అయితే జరిగింది సో వాళ్ళు ఓవరాల్గా థౌజండ్ మెంబర్స్ సో ఈరోజు వచ్చేసి మనకి జస్ట్ జీడీకి సంబంధించి ఒక నాలుగు గ్రూప్లే మాత్రమే ఉన్నాయి సో నాలుగు బ్యాచ్లు మాత్రమే ఉన్నాయి సో బ్యాచ్కి ఓవరాల్గా టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే రన్నింగ్ చేపిస్తున్నారు సో ఓవరాల్గా ఫోర్ బ్యాచెస్ అయితే రన్నింగ్ చేశాయి సో ఫస్ట్ వాళ్ళని ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకే రన్నింగ్ కండక్ట్ చేశారు వాళ్ళకైతే సో వాళ్ళు ఎంతమంది అంటే బ్యాచ్ వైజ్గా చూసుకుంటే కనుక ఓవరాల్గా ఫస్ట్ బ్యాచ్లో ట్వంటీ మెంబర్స్ని అలా తీశారు సో నెక్స్ట్ బ్యాచ్లో ఫిఫ్టీన్ మెంబర్స్ని అలా సో యావరేజ్గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ని అయితే బ్యాచ్ వైజ్గా క్వాలిఫై చేశారు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మెంబర్స్ని ఫస్ట్ బ్యాచ్లో ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలా సెలెక్ట్ చేశారు నెక్స్ట్ బ్యాచ్లో వచ్చేసి కొంచెం తగ్గుకుంటూ వచ్చింది ఓవరాల్గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ అయితే బ్యాచ్ వైజ్గా క్వాలిఫై చేశారు నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మహబూబాబాద్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ అండ్ ఈ మూడు డిస్టిక్స్కి సంబంధించిన ట్రేడ్స్మెన్ వాళ్ళకి మన రన్నింగ్ అయితే కండక్ట్ చేశారు వాళ్ళకి తర్వాత నెక్స్ట్ వీళ్ళను రన్నింగ్కి అయితే అలో చేశారు సో వీళ్ళు వచ్చేసి ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మెంబెర్స్ అయితే ఉన్నారు ఇరవై ఎనిమిది వందల మంది ఉన్నారు సో వీళ్ళ బ్యాచ్లు వచ్చేసి యావరేజ్గా బ్యాచ్ వైజ్గా సేమ్ అదే యాజ్గా టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే బ్యాచ్ వైజ్గా విడిచారు సో ఒక్కొక్క బ్యాచ్లో ఫస్ట్ ట్రేడ్ అయితే కొంచెం స్ట్రెంత్ని ఎక్కువగా తీసుకుంటున్నారు సో ఫస్ట్ బ్యాచ్లో అయితే ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ అయితే క్వాలిఫై చేశారు ఇరవై ఎనిమిది మందిని సో నెక్స్ట్ బ్యాచ్లో యావరేజ్గా అదే కంటు ట్వంటీ టు ట్వంటీ త్రీ మెంబర్స్ నెక్స్ట్ యావరేజ్గా అట్లా ఫిఫ్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ యావరేజ్గా అయితే బ్యాచ్కి ఒక ట్వంటీ మెంబర్స్ ఎయిటీన్ టు ట్వంటీ మెంబర్స్ని అయితే క్వాలిఫై చేయడం జరిగింది ఓన్లీ ట్రేడ్స్ మ్యాన్కి మాత్రమే ఓకేనా సో ఈరోజు హైట్ వచ్చేసి హైట్ కూడా ఈరోజు పెద్దగా పెంచలేదు జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్సే ఉంచారు సో హైట్ వచ్చేసి జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ జీడీకైనా అండ్ మెన్కైనా సో వన్ సిక్స్టీ సెవెన్ హైట్ మాత్రమే ఉంచారు ఓకేనా సో హైట్ గురించి ఎవరు కూడా డైలమాగా ఉండకండి సో ఒక్కోసారి వన్ సిక్స్టీ సెవెన్ ఇంకోసారి వన్ సిక్స్టీ సిక్స్ కూడా పెడతారు సో అందరూ ఎవరైతే ఆర్మీ ర్యాలీ ఉందో వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ర్యాలీకి అయితే రాండి కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి సో ఈజీగా ఉంటుంది రన్నింగ్ అయితే రన్నింగ్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది సో ట్రాక్ విడుతూ తక్కువ ఉండడం వల్ల కొంచెము రన్నింగ్ అందరూ కొట్టలేకపోతున్నారు సో ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఇవన్నీ మనము ప్రశాంత్ జాబ్స్ అడ్డా నుండి మనము ఈ అప్డేట్స్ అయితే వింటున్నాము సో నెక్స్ట్ ర్యాలీకి రాబోతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్